हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल पोद्दुन्ने निद्र लेवगाने मंचिगा वान तो स्टार्ट मडे अयिते चूस्तुन्नारु कदा इक्कड पेद्द वान अंडी पोद्दुन्ने निद्र लेवगाने पेद्द वान वस्तुंदि अदि शूट चेशानु मा पिल्ललु वान पडुतुंटे बयटिकि वच्चि इंका అసలు ఆ గోల గోల చేస్తున్నారు అప్పుడే నిద్ర లేచాము చూస్తేనేమో వాన వస్తుంది ఇక్కడ క్యాతి చూసారా వానల అసలు వాన అంటేనే పిల్లలకి మావులు సరదా రాదు వానలో బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోండి డబుల్ మాస్క్ వేసుకోండి చేతులకి శానిటైజర్ పూసుకోండి ఎక్కువ శానిటైజర్ రాసుకుంటూ ఉండండి 10 నిమిషాలకు ఒకసారైనా పెద్ద వాన వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా వెజిటబుల్స్ కూడా బయట నుంచి తీసుకురాగానే వాటర్ లో వాష్ చేసుకోండి పిల్లలకు కూడా చెప్పండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీగా పెట్టుకోమని ఇక్కడ లేక పొద్దున్న నిద్ర మొహంతో పిల్లలు భలే ముద్దుగా ఉంటారు కదా చాలా బాగుంది అక్కడ అందుకని తీశాను ఇక్కడ సేవా కూడా పొద్దున్నే వర్షానికి మంచిగా చల్లటి గాలి వస్తుంది అక్కడ కూర్చున్నాడు ఇక్కడ మా చెల్లెల అబ్బాయి పైకి వెళ్ళి తడిచిపోయి వచ్చాడు నేను చూసుకోలేదు మా ఆయన ఇక్కడ భయం చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడి వైప్స్ ఉంటే అవి తీసుకొచ్చి విసిరేసాడు అన్నమాట అలా విసిరేస్తే అయి తీసి ఇంట్లో పెట్టమని భయం చెప్తున్నాడు అస్సలు వినడండి బాబు మాట అసలు లెక్క చేయడు ఎంత గట్టిగా వేసినా భయమే ఉండదు అరుస్తానే ఉన్నాడు అంత మనిషి అసలు సాగం చేస్తాని చూస్తున్నాడు నాకెళ్ళి దానికి వెళ్ళి చూసి తీసాడు ఎలా అయితే తర్వాత సేవా వచ్చి తీసేసాడు అది బాగా అల్లరి చేస్తాడు మనిషి మనిషి అంత గట్టిగా అరిచినా కూడా వినిపించి కూడా అది చేయాలనుకుంటే చేస్తాడు పిల్లలంటే అంతే ఉంటారులేండి వాన పడుతుంది కదా ఈ మూమెంట్లో కాస్త మంచి టీ ఉంటే బాగుండిద్ది కదా అసలు మార్నింగ్ మార్నింగ్ మనకు లెగవగానే టీ పడాలి టీతోనే స్టార్ట్ అయ్యింది తర్వాత ఏ పనైనా చేస్తాను నా వరకు అయితే టీ ఉంటే చాలు అలా పొద్దున్నే లేసి ఒక గ్లాస్ టీ తాగేస్తే ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట సేవాకు కూడా పెళ్ళిన తర్వాత అంతే అలవాటు చేశారనమాట పొద్దున్న నిద్ర లగంగానే టీ కావాలి టీ తాగుతూ పొద్దున్నే ఈటీవీలో వస్తుంది కదా ప్రోగ్రామ్ రాశి ఫలాలు అవి చెప్తారు అవి చూస్తున్నాడు రోజు ఫాలో అవుతాడు అన్నీ వింటాడు చక్కగా ఇక్కడ మా బొడ్డోడు వచ్చేసి శివ 10 రోజుల నుంచి లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటాడు బాగా అలవాటు అయ్యాడు అనమాట ఆయన ఎత్తుకుంటే రెండు చేతులు ఇచ్చేస్తున్నాడు ఆయన ఎత్తుకుంటే ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు ఆడుతాడు సాహీ బంగారం మళ్ళీ ముద్దుగా ఉంటారు చిన్నపిల్లలు శివ తక్కువగా పిల్లల్ని ఎత్తుకోవడం కానీ ఇది బాగా అలవాటు అయ్యాడు ఆయనకి ఆయన కూడా బాగా ముద్దు చేస్తున్నాడు వాడిని పొద్దున్నే వర్షం పడింది మేము టీలు తాగి కూర్చున్నామని చెప్పేసి వీళ్ళు ఇంకా ఇవాళ ఏదో వాళ్ళకి హాలిడే మంచిగా ప్రశాంతంగా ఆడుకునేడే అనుకుని ఉచ్చలు విడిగా ఆడుకుంటున్నారు వీళ్ళంతా తిరుగుకుంటా అలా టిఫిన్ చేసేసి కాస్త ఇంట్లో పని అది చేసుకొని నేను తలకు స్నానం చేయించాను క్యాతికి ఇవాళ ఆయిల్ పెట్టేద్దామని చూస్తున్నా పిల్లలకి పేలు వస్తాయండి బాబు బాగా ఎంత దువ్వు ఏది రాయి పేలు 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 ఎలా వస్తాయో ఏదో తెలీదు వాళ్ళ మూలాన మనకు కూడా వచ్చేస్తాయి ఈ పేలుకి మందు రాద్దామంటేనేమో జుట్టు ఓడిపోతుందని భయంగా ఉంటుంది అక్కడికి రాస్తానే ఉంటాను అయినా పోవు కాస్త ఒత్తుగా ఉన్న జుట్టులో పేలు ఉంటాయి అనుకుంటా మామూలుగా మంచి ఆయుర్వేద చిట్కా ఏదన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ క్యాతికి వాడతాను ఈ మందులు మెడికల్ షాప్లో తీసుకొచ్చిన క్రీమ్లు అయితే జుట్టు ఊడిపోతుంది అదొక భయంగా ఉంటుంది చూస్తున్నా ఏమన్నా ఉన్నాయేమో పేలని
ఇంకేం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. పిల్లలు చూస్తూనే భలే ఎదిగిపోతూ ఉంటారు. ఏమంటారు మీరు? ఖ్యాతి 9 ఇయర్స్ వచ్చాయి, తన పనులు తనే చేసుకునే అంత ఎదిగిపోయింది. ఈ మధ్య నన్ను ఏం అడగట్లేదు, ఒక జడేమని అది కూడా ఆమె ట్రై చేసుకుంటుంది. మధ్యాహ్నం పూట్ల మెట్ల మీద కూర్చొని తానే జుట్టు అల్లుకోవటం దువ్వుకోవటం ఇలాగా. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే పనులు చేసుకుంటుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఆడపిల్లలు అందులో మరి ఖ్యాతి అసలు మొత్తం తన పని తానే చేసుకుంటుంది చక్కగా. ఈ మధ్య తలస్నానం చేస్తానంటుంది, నేను చేపించొద్దు అంటుంది, అప్పుడే పెద్ద పిల్ల అయిపోయినట్టు. పిల్లలు భలే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. బాగా తలస్నానం చేసినప్పుడు బాగా చిక్కు వచ్చేస్తుంది జుట్టు. అసలు అది తీసేటప్పుడేమో జుట్టు ఊడిపోతూ ఉండింది. ఏంటో ఈ పిల్లలకి జుట్టుకి కష్టాలు. ఇక్కడ మా చిన్న బొడ్డోడు జాయిన్ అయిపోయాడు, కెమెరా పెట్టానని అక్కడ లాగేశాడు చేత్తో, ఆడుతున్నాడు. ఈ స్కూల్ లేవు పిల్లలు, అసలు ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు ఓపెన్ అవుతాయో, ఈ కరోనా ఎప్పుడు తగ్గిపోయిద్దో, ప్రశాంతంగా ఎప్పుడు బడికి వెళ్తారో పిల్లలు. ఇంటి దగ్గర ఉన్న కాడి నుంచి చదివిని కూడా మర్చిపోతున్నారు. అప్పుడే ఏబిసిడీలు అవన్నీ అసలు అంటే గుర్తున్నట్లా మొత్తం మర్చిపోతున్నారు. ఏంటో తెలీదు, ఎక్కడలేని 2 ఇయర్స్ అయిపోయింది, ఏం గుర్తుంటాయి పిల్లలకి? ఏదో మాట్లాడుతుంది, ఏదో చెప్తుంది వాళ్ళ తమ్ముడు గురించి. బాగా ఆడిపించిద్ది ఖ్యాతి పిల్లల్ని, చక్కగా వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకునిద్ది, మంచిగా ఏబిసిడీలు అని అయ్యి నేర్పించిద్ది వాళ్ళ చెల్లికి. మా చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్ళే టయానికి కరెక్ట్గా స్కూళ్ళు ఆపేశారు, లేకపోతే ఇప్పుడు మంచిగా బడికి వెళ్ళేది. ఇంట్లో పిల్లలుంటే టైంపాస్ బాగా అవుతుందండి. అసలు రోజులో ఎంత పని చేస్తున్నాం, ఎంత అలసిపోతున్నాం కూడా అసలు తెలియట్లేదు అనమాట. అంత ఇదిగా పని చేస్తానే ఉన్నాం, చేస్తానే ఉన్నాం. ఒకప్పుడు 10 ఇంటి వరకు పని ఉండేది, శుభ్రంగా ఏదైనా డ్యూటీకి వెళ్ళి వస్తే సరిపోయేది. ఇప్పుడు రోజంతా పనే, ప్రశాంతత లేదు జీవితానికి. చేసి 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 అసలు విసిగొచ్చేస్తుంది పిల్లలతో. ఇక్కడ ఒక సామాన్ వేస్తారు, అక్కడ ఒక సామాన్ వేస్తారు, అవి తీసి ఊడ్చుకునే లోపలకి మళ్ళీ ఇంకో దగ్గర ఆగం చేస్తారు, నీళ్లు పారబోస్తారు, అన్నీ ఆగమే. మా పెద్ద చెల్లెళ్ళ పెద్దోళ్ళ అబ్బాయి అయితే సామాన్లు అసలు ఏకంగా గోడ అవతలు ఇసిరేస్తున్నాడు డాబా పై నుంచి. ఏం చేస్తాం అలా. పిల్లలు కొంచెం ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత మళ్ళీ వంటలు యథావిధి. పొద్దున్న టిఫిన్లు అయిపోతాయి, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు చేయాలి. ఈ లాక్డౌన్ ఏమో కానీ మనకు సరళ ముందు ఈ పని చేయలేక టిఫిన్లు వంటలు అవి అయిపోయింది. తాటలతో పాటు ఈ పిల్లలతో పనులు అగసాట్లు. ఈరోజు నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసమని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను అన్నమాట. సాంబార్లోకి నేను అన్ని వెజిటేబుల్స్ వేసానండి, ములక్కాయ సొరకాయ టమాటా మొత్తం అన్నీ ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసాను. పనిమాల వెళ్ళి తీసుకొచ్చారు మా చెల్లెళ్ళు సాంబార్ కోసమని. సండే స్పెషల్ ఇవాళ సాంబారు, ఎందుకంటే మొన్న రంజాన్ పండగ రోజు చికెన్ కర్రీ చేసుకున్నాము. మళ్ళీ ఇవాళ కూడా ఏం తింటాంలే, బోర్ కొడుతుందని ఇవాళ తెచ్చుకోలే. అయినా రేపటి నుంచి ఉండవంట చికెన్ షాపులు అవి కూడా. సరే, కాస్త ప్రశాంతత దొరికింది. ఈ చికెన్ కర్రీలు నాన్ వెజ్లు తినటం కంటే చారు పప్పు వేసుకొని తిన్నంత ఉత్తమం వేరే ఉండదు, నాకైతే అలానే అనిపించింది. ఇక్కడ సాంబార్ ప్రిపరేషన్ మొత్తం ఏం చూపిస్తాంలే అని చెప్పేసి చూపించలేదు. ఇలా ముక్కలు కోసేసి ఉడకబెట్టిన పప్పులో ముక్కలు అలా వేసేసి వాటర్ పోసాను అన్నమాట. మేము ముక్కలు ఎక్కువగానే వేసుకుంటాము సాంబార్లో. అందులో అన్ని రకాల కూరగాయలు వేసేసరికి బాగుంటుంది సాంబార్ టేస్ట్. అయితే చూడండి మొత్తం సాంబార్ రెసిపీ అంతా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి.
కాస్త ముక్కల్లో వాటర్ వేసేసి పసుపు వేసాను అన్నమాట. పసుపు జీలకర్ర ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఫస్టే ముక్కలతో పాటు చింతపండు రసం వేసేసామంటే ముక్క అనేది ఉడకదు, ఉడకటానికి కూడా చాలాసేపు పడుతుంది. మీకు ఇంకా తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఈ కారం ఇవన్నీ ఏమి వేయకుండా పప్పు ఉడికిన తర్వాత కాస్త ముక్కలు వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిందాక ఉంచారంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి ముక్కలు, మనకి కూడా టైం సేవ్ అయిద్ది. సరేలే, ఇక్కడ బెండకాయలు ఎక్కువ వేసానని నేను అలా కుక్కర్ మూత పెట్టి ఉడికించలా, బాగా జిగురు జిగురు అయిపోద్ది అందుకని. తర్వాత మూత పెట్టేసి ఇగోండి చింతపండు ఒక 50 నుంచి 100 గ్రాముల లోపు ఉండిద్ది నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఈ ముక్కలు ఉడికే లోపలికి అది రసం తీసేసుకుని పెట్టుకుంటే చూసారు కదా ఇక్కడ 30% ఉడికిపోయినాయి సాంబార్ ముక్కలు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను, అంటే ఇందాక కారం వరికేసాను ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఉడికిచ్చామంటే ఉడికిపోతాయి. సాంబారు చాలామంది చాలా చాలా రకాలుగా చేస్తారు, నేనైతే ఇలా చేస్తానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఒక గ్లాస్ పప్పులోకి కొంచెం ఒక గిన్నె నిండుగా ముక్కలు తీసుకుంటే సరిపోయిద్ది, పర్ఫెక్ట్గా వస్తుంది సాంబారు. సాంబార్లో మనము నేనైతే తాలింపులో వేసుకోను కొత్తిమీర, అది ఇలా సాంబారు మరిగేటప్పుడు అందులోనే కొత్తిమీర ఒక 2 రెంబలు కరివేపాకు కాస్త ముదిరి నాకు ఉండిద్ది చూసారా, ఆ ముదిరి నాకు కాస్త 2 రెబ్బలు వేసుకున్నామంటే సాంబారు మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. సాంబార్ టేస్ట్ అండి బాబు, అసలు అలా వేసుకుంటే ఆ స్మెల్ అనేది అసలు బాగుండిద్ది. అసలు నాకైతే ఫేవరెట్ ఐటెం వచ్చేసి సాంబారు. సాంబార్ అంటే అసలు అమృతం లాగా ఉండిద్ది. మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం? సాంబార్ అంటే ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే. వెజిటేరియన్స్ పక్కా సాంబార్ బాగా తింటారు. ఇలా మరిగిన తర్వాత కాస్త నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేయటం వల్ల సాంబార్ రుచి బాగుండిద్ది. మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నా కానీ సాంబార్ టేస్ట్ ఇంకా బాగుండిద్ది. ఇవాళ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట, ఇలా మామూలుగానే ధనియాల పొడి అది వేసేసి మరిగించేసాను. ముక్కలైతే ఉడిగిపోయినాయి బాగా. స్టవ్ పక్కన పెట్టేసి తాలింపుకి ముందు ఇలా ఉడియాలుంటే సాంబార్లోకి మంచింది అన్నమాట, అవి ఫ్రై చేస్తుంది చెల్లి. ఈ టైంలో ఎక్కువ మనం ఇలాంటి లిక్విడ్ ఫుడ్సే సాంబార్ అని రసం అని ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలంటే మిరియాల చారు ఎక్కువ తీసుకోండి, పప్పుకు సంబంధించినవి తీసుకోండి, ఎగ్స్ తినండి. ఎగ్స్ పొద్దున్న 1, సాయంత్రం 2, అందులో పచ్చసొన తీసేసి తెల్లసొన వరకు తినండి. పోనీ 2 తినకపోయినా రోజుకు 1-2 కోడిగుడ్లైనా తినేటట్టు చూసుకోండి. ఇప్పుడున్న మూమెంట్లో ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం మూలాన మంచిది అంటున్నారు, మేము అలాగే ఫాలో అవుతున్నాం. కనీసం ఒక ఆమ్లెట్ రూపంలోనైనా తీసుకుంటానికి ట్రై చేయండి బాయిల్డ్ ఎగ్ తినకపోతే. తర్వాత వచ్చేసి తాలింపు కోసం ఎండుమిర్చి చిన్నులపాయ జీలకర్ర తాలింపులు అవన్నీ వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఈ ఫ్రై చేసింది మరిగే సాంబార్లో వేసేసి స్టవ్ ఆపేసేసాను.
సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇదే నా స్టైల్ సాంబార్ మీరు కూడా ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి మంచిగా తినండి హాయిగా 10 గంటల పాటు నిద్రపోండి మా వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకే బై ఫ్రెండ్స్।